ఈరోజు గణితంలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే పది యొక్క గాథాలు పది యొక్క గాథాలు అసలు ఈ పది యొక్క ఘాతాలు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే పది అనే సంఖ్య మనము కూడాలి అన్న తీసివేత చేయాలి అన్న గుణకారం చేయాలి అన్న భాగారం చేయాలి అన్న కూడా చాలా ఈజీగా ఉంటుంది సో అందుకోసం మనం పదిని తీసుకుంటూ పదిని తీసుకుంటాము సో ఇప్పుడు పది యొక్క గాత గాథాలు ఎట్లా ఉంటాయంటే పది అన్నా అనుకోండి పదిని ఒకసారి చేసామంటే పది పది యొక్క పది సో పది యొక్క ఒకటి ఘాతం ఎంత అంటే పదే వస్తుంది అంటే ఇప్పుడు పది వంద అన్నాం అనుకోండి అంటే పది ఇంటూ పది అంటే పదిని రెండుసార్లు మళ్ళీ మళ్ళీ గుణకారం చేస్తే మనకి వంద వస్తుంది సో పది యొక్క గాతం రెండు పది స్క్వేర్ ఎంత అవుతుంది వంద అవుతుంది అదేవిధంగా వెయ్యి ఎట్లా వస్తుంది వెయ్యి చూడండి ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కదా గాతం మూడు మూడు వస్తుంది అనమాట అంటే పది ఇంటు పది ఇంటు పది ఇంటు పది పది పదులు వంద వంద పదులు వెయ్యి సో ఇక్కడ పదిని ఎన్నిసార్లు గుణకారం చేసాము మూడు సార్లు గుణకారం చేసాము అంటే ఇక్కడైనా ఒకటేసారి గుణకారం చేసామంటే పదికి పది ఘాతం ఒకటి అని అర్థము పది ఘాతం రెండు అంటే పది తర్వాత రెండు సున్నాలు పదిని రెండు సార్లు గుణకారం పది ఇంటూ పది పది ఘాతం మూడు అంటే పది ఇంటూ పది ఇంటూ పది పదిని మూడు సార్లు గుణకారం చేసాము అనేది పది ఇంటూ ఐదు అంటే అర్థం ఏంటంటే పది ఇంటూ పది ఇంటు పది ఇంటు పది ఇంటు పది ఒకటే మనము సంఖ్యని మళ్ళీ మళ్ళీ గుణకారం చేస్తున్నాం దీన్ని గాత రూపంలో రాసాం పది ఇంటు పది ఇంటు పది ఇంటు పది ఇంటు పది అంటే ఎంత వస్తుంది పది తర్వాత ఇక్కడ ఐదు ఉంది కాబట్టి ఐదు సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సున్నాలు వస్తుంది అన్నమాట లక్ష ఇది పది ఘాతాంకం ఐదు ఇప్పుడు మనం లక్షాన్ని ఇట్లా రాసే బదులు ఇలా రాయటం మనకి అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏంటంటే పది ఈ ఘాతాల యొక్క ఉపయోగాలు ఎక్కడ మనం ఎందుకు ఇట్లా నేర్చుకోవాలి పది యొక్క ఘాతాంకాలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఏ రకంగా నేర్చుకోవాలి అనేది ఇందులో నేర్చుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఇది ఒకటి బై పది ఉందనుకోండి ఇది హారంలో ఉంది కదా హారంలో ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాస్తామంటే ఒక సున్నా ఉంది కదా పది ఘాతాంకం మైనస్ ఒకటి అంటే హారంలో ఉంది అంటానికి గుర్తు ఘాతంకంలో మైనస్ రాస్తాం గాతాంకంలో మైనస్ రాసాము అంటే అర్థము అది హారంలో ఉంది అని అర్థం పది గాతంకము పది బై ఒకటి బై వంద అంటే పది స్క్వేర్ సో ఇక్కడ వంద అనేది గాత వంద అనేది హారంలో ఉంది కాబట్టి పది గాతాంకం మైనస్ రెండు ఇక్కడ చూడండి ఇక్కడ పది స్క్వేర్ అంటే హారంలో లేదు వంద అనేది పూర్ణాంకంలో ఉంది ఇక్కడ చూడండి హారంలో ఉంది ఒకటి బై వెయ్యి అంటే పది పది వంద ఏమిది పది క్యూబ్ సో ఇక్కడ ఎక్కడ హారంలో ఉంది కాబట్టి దీన్ని లవంలో రాయాలి అంటే పదిగా అతక మైనస్ మూడు ఇక్కడ చూడండి ఒకటి బై పది అనేది పది అనేది హారంలో ఉంది దీన్ని లవంలో రాయాలి అంటే ఘాతాంకానికి మైనస్ వస్తుంది ఘాతాంకానికి మైనస్ మనం గుర్తు పెట్టుకోవడానికి అనవంటిది ఒకటి బై రెండు సంఖ్యలకి మైనస్ ఏ రకంగా పెట్టుకుంటామో ఇది కూడా ఘాతాలకి మైనస్ పెట్టుకున్నాము అంటే అర్థము అది హారంలో ఉంది అని అర్థం ఒకటి బై వంద అంటే పది స్క్వేర్ వంద అంటే పది స్క్వేర్ సో ఇది ఎక్కడుంది హారంలో ఉంది దీన్ని పైకి రాయాలి అంటే పది ఘాతక మైనస్ రెండు అని ఒకటి బై వెయ్యి అంటే పది క్యూబ్ ఒకటి బై పది క్యూబ్ క్యూబ్ అనేది చూడండి హారంలో ఉంది దీన్ని పైకి రాయాలి లవంలోకి రాయాలంటే పది ఘాతక మైనస్ మూడు అదేవిధంగా ప పది ఘాతాంక మైనస్ ఐదు అంటే ఘాతాకానికి మైనస్ ఉంది అంటే ఇది మొత్తము మనకి హారంలో ఉంది అని అర్థం సో ఇప్పుడు ఎట్లా రాయాలి పది పది టు ది పవర్ ఆఫ్ ఐదు అని రాయాలి ఇక్కడ మైనస్ అనేది ఉండదు హారంలో రాసేటప్పుడు సో ఒకటి బై ఇక్కడ ఇక్కడంతా పది ఒకటి తర్వాత ఐదు సున్నాలు సో ఇది ఘాతం అదే పది ఘాతం ఇంకా ఐదు ఉందనుకోండి ఇది ఎక్కడంటే మొత్తం లవన్లోనే ఉంటుంది ఒకటి తర్వాత ఐదు సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఇది ఇది ఈ రకంగా మరి ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఒక సంఖ్యని ప్రామాణిక రూపంలో రాయడంలో ఉపయోగపడతాయి అసలు ప్రామాణిక రూపంలో ఎందుకు రాయాలి అంటే ఇక్కడ చూడండి సూర్యుని యొక్క వ్యాసం ఉంది సూర్యుని యొక్క వ్యాసం ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి ఇంత ఉంది దీన్ని చదవాలి అంటే మనకి కనీసం ఎంత టైం పడుతుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు అంటే నూట నలభై కోట్లు ఉంది ఇది అంటే సూర్యుని వ్యాసం అంటే సూర్యుని యొక్క డయామీటర్ ఎంత ఉందిట నూట నలభై కోట్లుగా అంచనా వేయబడింది సో ఇప్పుడు మనకి చూడండి ఇది చదవడం ఎంత టైం పడుతుందో అదే సూర్యుని యొక్క ద్రవ్యరాశి అంటే బరువు బరువు చూడండి సూర్యుని యొక్క బరువు ఎంత ఉందో ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు ఇక్కడ చూడండి కామ ఎక్కడ పెట్టారు మూడిటికి మూడిటికి పెట్టారు ఇక్కడైనా మనకి ఏమన్నా హిందూ అరబిక్ సంఖ్య మనం మన వాడే సంఖ్యామానంలో రాశారు అంటే ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఉంటుంది స్థాన విలువలు కానీ ఇక్కడ ఎట్లా ఉంది చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు వంద వేలు వస్తుంది తర్వాత ఇంకా ఇక్కడ లక్షలు రాదు ఇక్కడేమో మిలియన్ వస్తుంది మిలియన్ పది మిలియన్ వంద మిలియన్ తర్వాత బిలియన్ వస్తుంది బిలియన్ వంద బిలియన్ పది బిలియన్ వంద బిలియన్ తర్వాత ట్రిలియన్ వస్తుంది ఈ రకంగా మనకు చదవడానికి ఎంత టైం పడుతుంది ఇంత పెద్ద పెద్ద సంఖ్యల్ని మరి ఇవన్నీ మనకి అవసరమే కదా మనకి చేయాలి రాయాలి కాబట్టి మనం ఇప్పుడు ప్రామాణిక రూపం అనేది రాసుకుంటున్నాం ప్రామాణిక రూపం రాసుకునేటప్పుడు మనం కొన్ని కొన్ని విషయాలు గుర్తుంచుకున్నాం అనుకోండి దాన్ని ఈజీగా రాయగలుగుతాం ఇక్కడ చూడండి ప్రామాణిక రూపంలో పది యొక్క ఘాత సంఖ్యలు ఇది ఇక్కడ పది గాతంకీ పది గతంకం ఇరవై మూడు అంటే ఒకటి తర్వాత ఇరవై మూడు సున్నాలు పెట్టాలి ఇరవై మూడు సున్నాలు పెట్టడానికి మనకి రాయడానికి ఎంత టైం పడుతుంది చూడండి సో ఈ రకంగా ఇది కరెక్ట్ రాసామో లేదని మళ్ళీ డౌటే మళ్ళీ లెక్క పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు అని సో ఒకటి రెండు మూడు లెక్క పెట్టేటప్పుడు అటు ఇటు అయినా కూడా మనకి ఒకటి ఎక్కువైనా కూడా తప్ప ప్రాబ్లం తప్పే ఒకటి తక్కువైనా కూడా తప్పే సో ఇప్పుడు ఇట్లా రాసామనుకోండి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు సో సంఖ్య యొక్క ప్రామాణిక రూపంలో రాయడం అనేది చాలా పెద్ద పెద్ద సంఖ్యల్ని కానీ అతి చిన్న సంఖ్య కానీ అతి చిన్న సంఖ్య అంటే ఈ ఇప్పుడు మనం వెంట్రుక యొక్క మందం ఉందనుకోండి మనం వెంట్రుకని మనం కొలవగలమా కొలవలేము దాని యొక్క మందం చెప్పాలి అంటే చాలా చిన్న సంఖ్య అనమాట సో ఇప్పుడు మనం దాన్ని దాన్ని చెప్పాలి అన్న కూడా ఈ ఘాతాంకాలను ఉపయోగించి చెప్తాం చూడండి సంఖ్య యొక్క ప్రామాణిక రూపం ఎలా ఉంటుంది అంటే కే ఇంటూ టెన్ టు ది బర్ ఆఫ్ ఎన్ అంటే పది యొక్క ఘాత రూపంలో రాయాలి ఇక్కడ ఇక్కడ కే అనేది ఉండాలి కే అంటే కే యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే ఇవే ఉంటాయి ఒకటే ఒక అంకి ఉంటుంది ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలలో ఏదో ఒక అంకె ఉంటుంది ఎన్ అనేది పూర్ణ సంఖ్య అవుతుంది అంటే ధన సంఖ్య అయినా కావచ్చు రుణ సంఖ్య అయినా కావచ్చు ఇక్కడ చూద్దాము ఇక్కడ ఇది ఇది చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాసామనుకోండి ఈ సంఖ్యని సో ఇందులో మొదటి దీన్ని ఏమంటారు ఒకటిని నాన్ జీరో నెంబర్ అంటాం నాన్ జీరో నెంబర్ నాన్ జీరో నెంబర్ అంటే ఫస్ట్ నాన్ జీరో నెంబర్ సో దీని తర్వాత పాయింట్ రావాలంతే ఒకటి నాన్ జీరో నెంబర్ తర్వాత రావాలి రా రాసిన తర్వాత నాన్ జీరో నెంబర్సే రాయాలి అంటే వన్ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఒకటి పాయింట్ నాలుగు ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ తొమ్మిది అని అర్థం సో ఇంత సంఖ్యను మనం ఇంత నీట్గా ప్రజెంట్ చేయగలిగాం అనమాట ఇది ఇక్కడ చూడండి ఇంత ఉంది కదా ఇంత సంఖ్యను మనము ప్రామాణిక రూపంలో ఎలా రాస్తామని అంటే ఇది ఉంది కదా ఒకటి అనేది జీరో నెంబర్ కాదు జీరో నెంబర్ కాదు కాబట్టి నా జీరో నెంబర్ అంటే జీరో కాకుండా ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే మనం అక్కడ స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఎట్లా ఒకటి పాయింట్ జీరో నెంబర్లు కానంత వరకు రాయాలి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఇక్కడ మటుకు ఒకటి ఒకటే ఒక అంకె ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఇంటూ ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై ముప్పై ఉన్నాయి సో టెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీ అంటే దీని అర్థం ఏంటంటే దశాంశం తర్వాత ముప్పై స్థానాలు ఉన్నాయి అని అర్థం అంటే ఈ నెంబర్లు కాకుండా మిగతా వాటికి అన్ని సున్నాలు పెట్టుకోవాలి ఎన్ని ఎన్ని వరకు ఈ నెంబర్లతో కలిపి ముప్పై పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ 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 రావాలి ఒకటి పాయింట్ సో నాలుగు ఒకటి పాయింట్ నాలుగు ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉన్నాయి సో ఇప్పుడు ఎట్లా రాశారు ఒకటి పాయింట్ నాలుగు ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ తొమ్మిది సో ఈ అంకెని కలుపుకొని దశాంశం తర్వాత తొమ్మిది ఉండాలి ఇవి మనకి ప్రామాణిక రూపంలో రాయటం అనమాట ఇప్పుడు మనకి ప్రామాణిక రూపంలో ఇంకా ఏమేమి ఉన్నాయి ఎట్లా రాస్తాము అంటే ఇక్కడ భూమి నుంచి సూర్యునికి దూరం ఇది ఇందులో జీరో నెంబర్ జీరో కానటువంటి నెంబర్ ఏది ఒకటి సో ఒకటి తర్వాత మనకి పాయింట్ పెట్టుకోవాలి జీరో కానటువంటి నెంబర్ ఒకటి తర్వాత సో ఇక్కడే ఒకటి ఇప్పుడే ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి జీరో కానటువంటి నెంబర్లన్నీ ఇక్కడ కనబడాలి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఆరు అంతే మిగతావన్నీ జీరోలు కదా టెన్ని టెన్ టు ది పవర్ ఆఫ్ రాయాలి టెన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి ఇందాక లెక్క పెట్టాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు టెన్ టు ది పవర్ ఆఫ్ పదకొండు ఇలా రాయాలి సో ఇక్కడ సూర్యుని యొక్క సరాసరి వ్యాసార్థము ఇది సూర్యుని యొక్క వ్యాసార్థము ఇది జీరో కాకుండా ఉండే వేరే నెంబర్ జీరో కాకుండా వేరే నెంబర్ ఆరు పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు దీన్ని ఎలా రాద్దామో చూద్దాం ఇక్కడ మనిషి తల వెంట్రుక యొక్క మందము చూడండి సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు నుంచి సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి వరకు ఉంటుంది అని అన్నారు ఇక్కడ నాన్ జీరో నెంబర్ ఎంత ఉంది ఐదు ఐదు పాయింట్ మనిషి యొక్క తల వెంట్రుక యొక్క మందము సున్నా పాయింట్ సున్నా సున్నా ఐదు నుంచి సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి సెంటీమీటర్ల వరకు ఉంటుంది అని ఉంది అంటే ఒక సెంటీమీటర్ని మనము ఇక్కడ మూడు భాగాలు చేస్తున్నామంటే వెయ్యి భాగాలు తీసుకొని ఒక సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది ఇంతే ఇంత మన చిటికెని వేళ్ళు వెడల్పు ఎంత ఉంటుందో అంత సెంటీమీటర్ దీన్ని వెయ్యి సమభాగాలు చేసి అందులో ఐదు భాగాలు చేసుకుంటే ఎంత ఎంత భాగం వస్తుందో అంత ఉంటుందిట ఇది కూడా ఒకటే భాగం తీసుకుంటే ఎంత ఉంటుందో అంత అంటే చాలా చిన్నది మైన్యూట్ అనమాట ఇది కాబట్టి దీన్ని ఎలా రాయాలో చూడండి ఇప్పుడు నా ఇది జీరో నెంబరు కాబట్టి రాయకూడదు పాయింట్ రాయకూడదు ఇది జీరో నెంబరు పాయింట్ రాయకూడదు ఇది నాన్ జీరో నెంబరు సో ఇక్కడ దీనికి ఎట్లా రాయాలి అంటే ఐదు తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఐదు ఒక్కటే ఉంటుంది ఐదు ఇంటూ పాయింట్ ము తర్వాత ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయి టెన్ టు ది పవర్ ఆఫ్ మనం ఇక్కడ కదా రాయాల్సిన పాయింట్ సో పాయింట్ వెనకాల ఉన్నాయి కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ త్రీ మనం పెట్టాల్సిన పాయింట్ కంటే వెనక ఉంటేనైనా మైనస్ వస్తుంది మనం పెట్టాల్సిన పాయింట్ ముందు డిసైడ్ అయిన తర్వాత పాయింట్ తర్వాత ఉంటేనైనా తాంకం ప్లస్లో ఉంటుంది మనం పాయింట్ మనం పెట్టుకోవాల్సిన పాయింట్ కనుక ముందు ఇక్కడ వెనకాల వస్తేనైనా మైనస్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఎట్లా వస్తుంది జీరో పాయింట్ జీరో జీరో వన్ అంటే ఇక్కడ ఇదే ఎక్కడ నా ఇది జీరో నెంబర్ కాబట్టి దీనికి పాయింట్ రాదు ఇది జీరో నెంబర్ పాయింట్ రాదు ఇది జీరో నెంబర్ కాబట్టి దీనికి వస్తుంది పాయింట్ సో ఒకటి పాయింట్ సో మనం ఇక్కడ పెట్టాలి పాయింట్ కాబట్టి వెనకాల ఉంది కాబట్టి ఇంకా ఇంకేం లేవు కాబట్టి ఒకటే ఒకటి ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయి మైనస్ మూడు టెన్ టూ ది పవర్ ఆఫ్ మైనస్ మూడు సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామో చూడండి ఇది అంటే ఒకటి బై కిందకి రావాలి కదా ఒకటి రెండు మూడు మూడు సున్నాలు సో మూడు దశాంశాలు ఒకటి రెండు మూడు సో ఇక్కడ రావాలి పాయింట్ సో సర్ జీరో పాయింట్ ఈ రకంగా మనం రాస్తాం ఇక్కడ దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి సున్నా పాయింట్ జీరో 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 ఫోర్ ఫైవ్ సిక్స్ దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలి ప్రామాణిక రూపంలో రాయాలంటే ఇది జీరో నెంబరు కాబట్టి పాయింట్ రాదు ఇది జీరో నెంబరు రాదు ఇది జీరో ఇది జీరో కాబట్టి ఇది జీరో కానటువంటి నెంబర్ కాబట్టి ఇక్కడ వస్తుంది పాయింట్ మనం ఇక్కడ పాయింట్ పెట్టాలి సో మన పాయింట్ కంటే ఇటు వెనకాల ఉన్నాయి కాబట్టి మైనస్లో రావాలి సో ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పాయింట్ కంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టెన్ టు ది పవర్ ఆఫ్ వెనకాల ఉన్నాయి కాబట్టి మైనస్ ఫైవ్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇప్పుడు ఇది రాద్దాం ఇది జీరో నెంబరు ఇది జీరో ఇది జీరో సో మనం ఇక్కడ పెట్టాలి పాయింట్ సో ఇక్కడ ఎట్లా రాయాలి ఐదు పాయింట్ రెండు తొమ్మిది ఇంటూ ఇక్కడ ఇక్కడ వరకు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ మనం ఇక్కడ పెట్టాల్సిన పాయింట్ కంటే వెనకాల వస్తున్నాయి కాబట్టి మైనస్ ముందు వస్తే పాజిటివ్ నెంబర్ ప్లస్ పెట్టాలి ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడండి మనం ఇది నాన్ జీరో నెంబర్ కాబట్టి ఇక్కడ పెడతాం సో సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ ఇక్కడ మనం పెట్టాల్సిన పాయింట్ ఇక్కడ కాబట్టి తర్వాత ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది టెన్ టూ దుపారా తొమ్మిది ఇక్కడ మనం ఇక్కడ పెట్టాలి ఒకటే అంకె ఉండాలి ఇక్కడ ముప్పై ఐదుకి పెట్టకూడదు రెండు ఉంటాయి కాబట్టి ఒకటే మూడు పాయింట్ ఐదు నాలుగు సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ టెన్ ఇక్కడ 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 పెడతాం నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ మూడు ఏడు ఇంటూ ఇక్కడ చూద్దాం ముందు దీని వరకే రాస్తున్నాను తర్వాత దీన్ని చూద్దాం ఇంకే ఇక్కడ రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నాలుగు ఇక టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే ఇక్కడ ఎట్లా నాలుగు పాయింట్ మూడు ఏడు ఇంటూ ఇది బైలో రాస్తాం కదా టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ బై టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇది కిందకు వచ్చేస్తుంది అంటే కొట్టివెత్తపోయి మొత్తం ఎంత ఉంది నాలుగు పాయింట్ మూడు ఏడు అనేది దీని యొక్క ప్రామాణిక రూపం స్టాండర్డ్ రూపం సో ఇప్పుడు మనకి ఇట్లా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇచ్చుడండి మనం ఇది నాన్ జీరో నెంబర్ ఇక్కడ పెడతాం పాయింట్ పాయింట్ ఇక్కడ పెడతాం సో ఇక్కడ పెడితే ఈ తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ రావాలి ఇక్కడ ఎందుకంటే మనం పెట్టాల్సిన పాయింట్ కంటే వెనకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూద్దాం ఇక్కడ మనం పాయింట్ ఇక్కడ పెట్టాలి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ సో మనం పెట్టాల్సిన పాయింట్ కంటే ముందున్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఉన్నట్టున్నాయి పదకొండు ఉన్నాయి టెన్ టూ ది ఆఫ్ ఇది రాయాలి సో ఈ రకంగా మీరు కొన్ని చెక్ చేసి రాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాము నాలుగు పాయింట్ మూడు ఏడు ఇంటూ టెన్ టూ ది పవర్ ఆఫ్ ఫైవ్ అంటే మనం ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ధన సంఖ్య ఉంది కాబట్టి మనం పాయింట్ తర్వాత ఐదు సున్నాలు ఉండాలి ఐదు స్థానాలు ఉండాలి అని అర్థం అంటే ఇది అంకె ఎట్లా అవుతుందంటే నాలుగు మూడు ఏడు ఇక్కడ ఆల్రెడీ రెండు ఉన్నాయి కాబట్టి మూడు సున్నాలు వస్తాయి నాలుగు మూడు ఏడు